టు సౌత్ సినిమాల ఎఫెక్ట్ బాలీవుడ్ పై ఇంకా కొనసాగుతూనే ఉంది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సరే బాలీవుడ్ మేకర్స్ కలెక్షన్స్ విషయంలో రాజీ పడక తప్పట్లేదు రీసెంట్ గా థియేటర్స్ వచ్చిన సినిమాల రిజల్ట్ సౌత్ ఏ విధంగా దూసుకెళ్తుందో మళ్ళీ ప్రూవ్ చేసింది కమల్ అడవిశేషుల దెబ్బకు అక్షయ్ వెనక్కి తగ్గక తప్పట్లేదు ఇప్పుడు మరోసారి సౌత్ సత్తా నార్త్ లో ప్రూవ్ అవుతోంది గతంలో బాహుబలి కేజీఎఫ్ వన్ లాంటి సినిమాలతో బలంగా వినిపించిన సౌత్ వాయిస్ కోవిడ్ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో ఉరికలేస్తోంది పుష్ప ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ ఇలా వరుసగా సౌత్ సినిమాల ప్రభావంతో బాలీవుడ్ సినిమాలు చెతికిర పడుతున్నాయి మినిమం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోతున్నాయి అందుకే సౌత్ నార్త్ అనే తేడా లేదు సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటేనని నార్త్ స్టార్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అక్షయ్ కూడా ఉత్తరం దక్షిణం అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ వేరు చేయద్దంటూ రీసెంట్ గానే పలికాడు కానీ పృథ్వీరాజ్ ఫలితం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు ఈ శుక్రవారం పూర్తి పాన్ ఇండియా సినిమాలు కాదు కానీ మూడు మూడు భాషల్ని టార్గెట్ చేస్తూ బరిలోకి విక్రమ్ మేజర్ పృథ్వీరాజ్ సినిమాలు దిగాయి కమల్ అక్షయ్ అడవిశేష్ ముగ్గురూ పాజిటివ్ టాక్ సంపాదించుకున్నారు అయితే ఎటొచ్చి కలెక్షన్ల విషయంలో మాత్రం అక్షయ్ లాంటి స్టార్ వెనుక తెలుగు తమిళ్ లో ఎలాగూ ప్రమోషన్స్ చేయలేదు కానీ నార్త్ లో గట్టిగానే ఆడియన్స్ ను ఎంగేజ్ చేసింది పృథ్వీరాజ్ టీం అయినా సరే ఓవరాల్ గా ఫస్ట్ డే పది కోట్ల డెబ్బై లక్షల కలెక్షన్స్ అక్షయ్ కుమార్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది విక్రమ్ మేజర్ సినిమాల ఎఫెక్ట్ ఖచ్చితంగా పృథ్వీరాజ్ పై పడింది కేవలం తమిళనాడులోనే ఇరవై కోట్లను క్రాస్ చేసిన విక్రమ్ ప్రపంచ వ్యాప్తంగా నలభై ఐదు కోట్లకు పైగా వసూళ్లను తొలి రోజు రాబట్టింది ఇక చిన్న సినిమాగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన మేజర్ సైతం దాదాపు పద్నాలుగు కోట్ల గ్రాస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది సో సినిమా పర్వాలేదనిపించినా సరే కమల్ అడవిశేష కారణంగా అక్షయ్ కలెక్షన్స్ ను డీలా అనిపించాడు అయితే ఫస్ట్ డే తర్వాత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందంటున్నాయి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కానీ విక్రమ్ మేజర్ అంతకంతకు పాజిటివ్ టాక్ హైప్ సాధిస్తున్నాయి మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ట్రిపుల్ ఆర్ అయితే ఈసారి అవాక్ అయ్యే విధంగా ట్రిపుల్ ఆర్ గురించి నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు తారక్ రామ్ చరణ్ కెమిస్ట్రీని చూస్తుంటే గే రొమాన్స్లా అనిపిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తుంటే మీ వక్రబుద్ధిని మార్చుకోమ్మని ఇంకొంతమంది జక్కన్న మూవీని సపోర్ట్ చేస్తున్నారు అసలు చరణ్ తారక్ ఈ గే గోల ఏంటో ఇలా దోస్తి అని పాటేసుకుని చరణ్ ని అన్న అని ఎన్టీఆర్ కొన్నిసార్లు పిలిచినా కూడా కొంతమంది ట్రిపుల్ ఆర్ లో గే రోమాన్స్ ను క్యాప్చర్ చేస్తున్నారు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చాక ఆపై యుఎస్ లో రీ రిలీజ్ అయిన తరువాత ఆర్ఆర్ఆర్ పై గే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా పశ్చిమ దేశాల నుంచి నెటిజన్స్ కొందరు తారక్ చరణ్ల మధ్య గే రొమాన్స్ ను ఎంజాయ్ చేసినట్టు ట్వీట్స్ చేస్తున్నారు అయితే భారతీయ సినిమా సక్సెస్ సాధించడం చూడలేకే ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటూ ట్రిపుల్ ఆర్ ఫ్యాన్స్ వాళ్లకి గట్టి కౌంటర్ ఇస్తున్నారు ఎల్జీబీటీ ఫ్రైడ్ మంత్ లో ఆర్ఆర్ ఆర్ ను చూడడం హ్యాపీగా ఉందంటూ ట్వీట్ చేసిన కొందరు జెండాను మార్ఫింగ్ చేసి నెట్ లో వదిలారు సూపర్ యాక్షన్ రివెంజ్ డ్రామా కరెక్టే కానీ సేమ్ టైం ఆర్ఆర్ఆర్ మనసును దోచే గే సినిమా అని ఎవరూ చెప్పలేదెందుకు అంటూ మరొకరు కామెంట్ చేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చరణ్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల మధ్య కెమిస్ట్రీని వేరే స్టైల్లో ప్రమోట్ చేస్తున్నారు ఇక ట్రిపుల్ ఆర్ ప్రకటించినప్పుడే చరణ్ తారక్ రాజమౌళి ఉన్న ఫోటోపై గే కామెంట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత కూడా అలాంటి సిమ్టమ్సే కనిపిస్తున్నాయన్నాడు ఇప్పుడు పశ్చిమ దేశాలు ఈ సినిమాను గే మూవీగా చూస్తున్నాయి తాను అనుకున్నది నిజమేనంటూ చెప్పుకొచ్చాడు ఆర్ఆర్ఆర్ సినిమాను గే రొమాంటిక్ మూవీగా చూస్తున్నామనే వారిపై సపోర్టర్స్ విరుచుకుపడుతున్నారు సినిమాలో స్వచ్ఛమైన స్నేహబంధం కనపడలేదా అని ప్రశ్నిస్తున్నారు ఎవరు ఎలాంటి దృష్టితో చూస్తే అలానే కనిపిస్తారని గట్టిగా సమాధానమిస్తున్నారు అయితే ఓటీటీలోకి వచ్చాక పెరిగిన చరణ్ తారక్ బైసెక్చువల్ కామెంట్స్ తో పాటు సినిమాపై చాలా మంది ఫారినర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు ఎటొచ్చి ఇద్దరు హీరోలు క్లోజ్ గా ఉన్న మూమెంట్స్ ను రొమాంటిక్ సీన్స్ గా మిస్లీడ్ చేస్తున్నారన్న ఇబ్బందే ఇప్పుడు చరణ్ తారక్ ల అభిమానులను వెంటాడుతోంది బడ్జెట్ టైర్ వన్ స్టార్స్ మల్టీ స్టారర్ మాస్ కంటెంట్ ఈ మధ్య కాలంలో ఇలాంటి కొలతలతోనే టాలీవుడ్ లో సినిమాలు వచ్చాయి అయితే ఇకపై స్టోరీ బేస్డ్ సినిమాలు సందడి చేయనున్నాయి కంటెంట్ ని నమ్ముకుని కొన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి చూడటానికి స్మాల్ రేంజ్ అనిపిస్తున్న మ్యాటర్తో మ్యాజిక్ చేస్తామంటోనా ఆ స్టార్స్ ఎవరో ఎప్పుడు రానున్నారో మొదట్ నుంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు నాని ఇప్పుడు అలాగే రానున్నాడు జూన్ పదిన అంటే సుందరానికి రిలీజ్ కానుంది ఈసారి కామెడీపై కాన్సంట్రేట్ చేసిన నాని వివేకాత్రేయ తెరకెక్కించిన అంటే తో హిట్ ఖాయం అంటున్నాడు టీజర్ ట్రైలర్ చూస్తేనే ఆడియన్స్ కు ఈజీగా కనెక్ట్ అయ్యే మూవీలా కనిపిస్తోంది సుందర్ గా నాని లీలగా నజరియా నజీం చాలా ఫన్ కాస్త ఎమోషనల్ డ్రామాను చూపించబోతున్నారు కథే మా సినిమాకు ప్రాణం అంటున్నారు నాని తర్వాత స్టోరీనే హీరో అంటూ హీరోయిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ రానా రంగంలోకి వేణు ఊడుగుల తెరకెక్కించిన విరాట పర్వం జూన్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు రానుంది పంతొమ్మిది వందల తొంభై నాటి తెలంగాణ నక్సలైట్ ఉద్యమాన్ని అప్పటి పరిస్థితులను ఈ సినిమాలో చూపించబోతున్నారు రాణతో పాటు సాయి పల్లవి లీడ్ క్యారెక్టర్ చేయగా దాస్ ప్రియమణి నవీన్ చంద్ర లాంటి ఆర్టిస్టులు ఇందులో నటించారు అయితే ట్రైలర్ రిలీజ్ ఫోటోలో సాయి పల్లవినే హైలైట్ చేశారంటూ వచ్చిన కామెంట్స్ కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చిన రానా అసలు సినిమా తీసిందే సాయి పల్లవి కోసమంటూ ట్రైలర్ లాంచ్ ప్రోమోలో ట్విస్ట్ ఇచ్చాడు మనం ట్వంటీ ఫోర్ లాంటి సినిమాలతో సర్ప్రైజ్ చేసిన విక్రమ్ కుమార్ ఈసారి కంటెంట్ బేస్డ్ థ్యాంక్ యూను రెడీ చేశాడు ఇందులో నాగ చైతన్యను రకరకాల వేరియేషన్స్ లో చూపించబోతున్నాడు ఖన్నా మాళవిక అవికా గోర్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి కథే ప్రాణమనేది మేకర్స్ వర్షన్ సమంత చేస్తున్న శాకుంతలం యశోద లాంటి సినిమాలు సైతం స్టోరీ బేస్డ్ గా రానున్నవే ఎటువంటి మాస్ మసాలాలు లేకుండా శామ్ ను ఈ సినిమాల్లో లీడ్ గా చూపించబోతున్నారు మహాభారత గాథలోని శకుంతల కథకు మరింత గాఢత జోడించి గుణశేఖర్ చూపించబోతున్నాడు విశ్వామిత్ర మేనకల కూతురు కన్వ మహర్షి ఆశ్రమంలో పెరగడం దుష్యంతుడ్ని పెళ్ళాడటం వంటి అంశాలతో శకుంతలం రెడీ అయింది ఇక సామ్ మరో మూవీ యశోదా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ స్టోరీతో రానుంది రాధే శ్యాం బేస్డ్ ఆచార్య లాంటి సినిమాల తర్వాత బుట్టబొమ్మ భవిష్యత్ ఎలా ఉంటుందని ఊహిస్తారు జనరల్గా కానీ చాలా మంది అనుకున్నట్టు ఏం లేదు ఇన్ఫాక్ట్ బుట్టబొమ్మ డేట్స్ దొరకాలంటే కష్టంగా మారింది ఇప్పుడు అవును ఆఫర్స్ ఎక్కువ కావటంతో పెద్ద పెద్ద సినిమాలనే వదిలేస్తోంది పూజా హెగ్డే క్వీన్ అయిపోయింది జికేలు రాణి అవును డేట్స్ పట్టాలంటే కష్టంగా మారింది ఆఫర్స్ ఎక్కువ డేట్స్ తక్కువ అన్నట్టు తయారైంది పూజా లైఫ్ డేట్స్ కుదరకపోవటంతో బిగ్ ప్రాజెక్ట్ నిజానికి రాధీశ్యామ్ తెలుగు బీస్ట్ ఆచార్య లాంటి సినిమాల ఫ్లాప్స్ తర్వాత పూజా హెగ్డే పై మళ్లీ ఐరన్ లెక్ ముద్ర వేశారు కొందరు కానీ సినిమాల్లో విషయం లేకపోతే అది తన తప్పు కాదంటూ బంపర్ ఛాన్స్ కొట్టేస్తోంది కానీ ఎటొచ్చి కాల్ షీట్స్ ఇష్యూ కారణంగా పవర్ స్టార్ లాంటి వారి పక్కన మెరిసే అవకాశాన్ని చేజార్చుకుంటోంది భవతీయుడు భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని పూజ హెగ్డేకిచ్చాడు శంకర్ ఈ సినిమా కోసం హరీష్ తో పాటు ఎప్పటి నుంచో పూజా కూడా వెయిట్ చేస్తోంది స్క్రిప్ట్ సిద్ధమై కాస్టింగ్ కూడా శంకర్ రెడీ చేసుకున్నా ఎంతకీ పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావట్లేదు హరిహర వీరమల్లు వినోదయ సిత్తం తర్వాత హరీష్ మూవీని పవన్ ఎప్పుడు పట్టాలెక్కిస్తారో తెలియదు ఇటు చూస్తే పూజాకు కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి సో ఇష్టం లేకపోయినా పవన్ మూవీ నుంచి డ్రాప్ అయినట్టు తెలుస్తోంది మహేష్ త్రివిక్రమ్ విజయ్ దేవరకొండ పూరి లాంటి క్రేజీ కాంబినేషన్ మూవీలో పూజానే లాక్ చేశారు అటు బాలీవుడ్ లో రణవీర్ సింగ్ సర్కస్ మూవీని పూర్తి చేసి సల్మాన్ కబీ ఈద్ కబీ దివాళీ షూటింగ్ లో పాల్గొంటోంది ఇక హీరోయిన్ కోసం వెతుకుతున్న తారక్ కొరటాల శివ పూజానే ఫైనల్ చేసినా ఆశ్చర్యం లేదు మరికొన్ని టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి సో బుట్టబొమ్మ డేట్స్ దొరకాలంటే ప్రస్తుతం కష్టమే మరి మహేష్ కోసం అక్కడికెళ్ళిన త్రివిక్రమ్ ప్రశాంత్ నీల్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫీల్ గుడ్ సాంగ్ విరిపించిన వారియర్ ఇలాంటి ఫిలిం నగర్ లేటెస్ట్ హ్యాపెనింగ్ పై విజయ్ దేవరకొండ పూజా హెగ్డే కాంబినేషన్ లో జనగణమన ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభమైంది ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా అందిస్తున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ పూరి కనెక్ట్ శ్రీకర స్టూడియోస్ ప్రొడక్షన్ లో చార్మీ కౌర్ వంశీ పాయడిపల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు రెండు ఇరవై మూడు ఆగస్టు మూడున ఈ సినిమా రిలీజ్ కానుంది మహేష్ బాబు స్టోరీ ఫైనల్ నెరేషన్ ఇవ్వడానికి జర్మనీకి వెళ్లారు త్రివిక్రమ్ తమన్ ఈ సెట్టింగ్ లో స్టోరీ ఓకే అయితే జులై పదిహేడు నుంచి సెట్స్ పైకి వెళుతుంది ఈ ప్రాజెక్ట్ కాస్త తేడా వచ్చినా కు షిఫ్ట్ అవడం ఖాయమని గాసిప్స్ వినిపిస్తున్నాయి గతంలో దుబాయ్ లో త్రివిక్రమ్ స్టోరీ విన్న మహేష్ ఈసారి జర్మనీని వేదిక చేసుకున్నారు క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన బర్త్డే ను సలార్ ప్రభాస్ కేజీఎఫ్ యష్ సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే సలార్ స్పాట్ లో ప్రభాస్ తో ఉన్న ఫోటోను షేర్ చేశారు మేకర్స్ తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు అసురా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు టాక్ స్టోరీ లైన్ కు సరిపోయేలా అసుర్ అసురుడును ఫైనల్ చేస్తారని అంటున్నారు ది వారియర్ నుంచి దడదడమని అంటూ సాగే ఫీల్ గుడ్ సాంగ్ రిలీజ్ అయింది రామ్ కృతి శెట్టిలపై వచ్చే లవ్ డ్యూయెట్ గా దీన్ని ప్రజెంట్ చేశారు మేకర్స్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా పాన్ ఇండియా మూవీ సాజీ ప్రారంభమైంది సంజన మూల విరాట్ అశోక్ రెడ్డి నటినట్లుగా యథార్థ సంఘటనల ఆధారంగా వివేక్ పోతిగేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఇదే వరకి టెన్ మ్యాక్స్ బర్యన్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం తెలుదాన్ చెక్ బాయ్ బాయ్